అబ్బాయి నమస్తే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు గడిచిపోయింది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పరిపాలన? ఎలా ఉండేది అందరూ చూస్తున్నారు, అంతా రాక్షస పాలన, తుగ్లక్ పరిపాలన అన్నారుగా. అదే పరిస్థితి లేదు. మాది సంక్షేమ పరిపాలన, పేదల పక్షాన పోరాడే పరిపాలన మాది అంటున్నారుగా. మరి వాళ్ళు అంటారు, వాళ్ళు అందుకేం చేస్తారు? ఇప్పుడు పేదల పక్షాన అన్నాడు, బట్టలు నొక్కుతున్నాడు. 4 పడుతున్నాయి, 100 మందికి పడతల్లా. 5 ఎట్టయితే వాళ్ళు చెప్పుకుంటే సరిపడ్డాయింది. లేదు, మేము వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు కదా. ఏ సంతోషంగా ఉంటే అమ్మకి ఇస్తున్నాడు, ఆయన దగ్గర వసూలు చేస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అమ్మకి ఇస్తున్నాడు, ఆయన దగ్గర వసూలు చేస్తున్నాడు. బుడ్డికి పోతే 1000 రూపాయలు దాన్ని 2800 అమ్ముతున్నారు. ఏం చేస్తాం? ఏ అసలు వచ్చే డబ్బులన్నీ కూడా ఆడవాళ్ళకే పని చేస్తున్నాను అంటే చేస్తున్నాడు. మళ్ళీ వసూలు చేస్తున్నాడుగా, 6 రూపాయలు వసూలు చేస్తున్నాడు మొగాడి దగ్గర. ఇంకేం సంక్షేమం? ఏడాది సంక్షేమం. నేను వచ్చిన తర్వాత పేదలందరూ ఉన్నత స్థాయికి వచ్చారు అంటున్నాడు. ఏ ఉన్నత స్థాయికి వచ్చారు? ఏం చేశాడు ఉన్నత స్థాయికి వస్తారు? ఏదైనా ఫ్యాక్టరీ తెచ్చాడా? రాష్ట్రం బాగుపడాలని రాజధాని ఏది ఇప్పుడు మనకి? ఆయన చెప్పమను. 3 రాజధానులు అంటున్నాడు. 3 కాదు, 30 పెట్టుకోమను. ఉపయోగం ఏముంది? రాజధాని అనేది ఒకటే ఉండాలి. ఎక్కడా లేవుగా ఇది 30 పెట్టుకోమని, జిల్లాకు రాజధాని పెట్టుకోమని. ఏమైంది అంటే సరిపడ్డా అయింది. నేను వచ్చిన తర్వాత గ్రామ పల్లె ప్రగతి సాధించింది అంటున్నాడు. ఏం సాధించింది? ఇప్పుడు వచ్చినాక ఒక రోడ్డు వేసాడా? అన్ని ఆ టైంలో వేసిన రోడ్లే. ఒక రోడ్డు వెళ్ళి సిమెంట్ రోడ్డు, ఒక బాగు గుంత పొడవల. ఏం చేశాడు పల్లె ప్రగతి? ఏముంది మరి ఈయన? మరి ఏ ధైర్యంతో 99.99% హామీలు అమలు చేసేసాను నేనని చెబుతున్నాడు అంటారు? చెప్పుకోవటమే, 99 కాదు 9% చేయాల. ఆయన మేనిఫెస్టో పెట్టి 9% చేయాలి. పోలవరం అతను 72% ఆయన పూజ చేసి ఇచ్చాడు. ఈయన 2% చేశాడా? ఉండదు, మళ్ళీ కొట్టుకుపోతున్నాయి. అక్కడ గేట్లు పడిపోయినాయి పులిచెందుల్లో. ఆ గేట్లు ఏమన్నా ఇచ్చేసాడా? ఏమి చేయాలి? అక్కడ తిరుపతిలో అక్కడ కొట్టుకుపోయింది, అది పూడ్చాడు ఎంత మట్టికి. ఏం ఆయన చేసింది అంటే పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అంటున్నారు. ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న అంబటి రాంబాబు కూడా అదే మాట అంటున్నారు. చెప్పేది ఏంది? ఏడవలేక ఇది పట్టమే, అన్ని చంద్రబాబు నాయుడు చేశాడంట. ఇటు చేసింది ఏంది? పడగొట్టడమేగా, ఈయన వచ్చినాక అన్ని కోల్చటమేగా. ఏమన్నా కట్టాడు ఏదన్నా? కట్టాను అంటున్నారు. గ్రామ గ్రామాన సచివాలయాలు కట్టాను, ఆర్బీకేలు కట్టాను అంటున్నాడు కదా. ఇక్కడ సచివాలయాలు, ఇది అక్కడది సచివాలయం, అది గ్రామ పంచాయతీ, అది దాన్ని సచివాలయం చేశాడు. అది ఎప్పుడు 30 ఏళ్ళ నాడు కట్టారు. ఆ సచివాలయం నేను కట్టాను అంటే సరిపోద్ది? ఏ సచివాలయాలు? మరి నేను వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదంటారా? మీకు అవపడుతుందిగా, మేము చెప్పాల్సిన పని ఏమని మీకు అవపడుతుందిగా. ముఖ్యంగా మరి చూస్తే ఈయన ఇచ్చిన ప్రధానమైన హామీల్లో పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తక్కువ ఉండేటట్టు చేస్తా అన్నాడు. రేట్లు పెరగకుండా చూస్తా అన్నాడు. ఏమైనా చేశాడంట? ఇండియాలో మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఇండియాలో ఎక్కడా లేవు. అందుకని బోర్డర్లో ఉన్న బొంకులన్నీ అటు పోయి కొట్టించుకొని వస్తున్నారు. ఎందుకు ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ ఎందుకు కొట్టించుకుంటారు? ఏంది ఈయన తగ్గించింది? అన్నీ పెంచాడుగా. 20 రూపాయలు దాన్ని 800 600 చేసి అమ్ముతున్నారు లిక్కర్ని. 20 రూపాయలు దానికి పడేది. మరి అభివృద్ధి ఆడుంది దాంట్లో, అభివృద్ధి చేశాడు. మామూలుగా లంచాలు వీటిల్లో మాత్రం అభివృద్ధి అనేది చేశాడు దాంట్లో. అసలు లంచాలు లేని రాష్ట్రం సృష్టించాను నేను అంటున్నాడుగా. రాష్ట్రాల లంచాలే లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాను అంటున్నాడు. లంచాల పుట్టింది పెట్టి ఇప్పుడు లంచాలతోటే నాకు ఇక్కడ నీకు బయటకు పోతే లంచమే. లంచం లేని ఏది బర్త్ సర్టిఫికేట్ కావాలంటే లంచమే. అక్కడ పంచాయతీలో నమోదు చేశాం బర్త్ సర్టిఫికేట్, అది ఇవ్వమంటే లంచం. మరి ఇంక లంచం లేని అక్కడ. అంటే ఈ సర్టిఫికేట్, ఈ బొమ్మలు వేసుకునే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ బర్త్ సర్టిఫికేట్ల మీద కానీ, డెత్ సర్టిఫికేట్ల మీద కానీ, వీటి మీద కూడా ఆయన బొమ్మలు వేసుకుంటున్నారు కదా. చెప్పేది ఏముంది? ఆయనకి ఆ బొమ్మ పిచ్చి ఇంకా తప్పితే ఏమీ లేదు. ఇక దాంట్లో మాత్రం డెవలప్ చేశాడు బొమ్మలు వేసుకోవటంలో. ఇక తప్పితే మరి ఎక్కడ ఏ డెవలప్ అనేది లేదు. మా తండ్రి గారి లాగా నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండేటట్టు నేను చూసుకుంటాను. అలా పరిపాలన అంటే అలాంటి పరిపాలన అందిస్తాను నేను అన్నారు. అందించారంటారా? ఏం అందించింది? ఏంటంటే అందించింది అట్లాంటి పరిపాలన కాదు. బొట్టు దానికి బొట్టు పెట్టి పూజ చేయమని కూడా చెప్తే చేస్తారు. ఏముంది బొట్టు పెడితే? దేనికి బొట్టు పెడతారు? ఫోటో దేనికి బొట్టు పెడతారు? మరి అది చేయమని కూడా చేస్తే సరిపోద్దిగా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్తుంది ఏందయ్యా అంటే కనుక నా కుటుంబాన్ని చేల్చడానికి చూస్తున్నారు అని చెప్పి ప్రతి సభలో చూస్తున్నారు. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరైనా బయట వాళ్ళు చూస్తారు, మన దీన్ని బట్టి కుటుంబం చీలిపోద్ది. బయట వాళ్ళు చూసేది ఏంది? తల్లికి చెల్లికి న్యాయం చేస్తే వాళ్ళు ఎందుకు బయటికి పోతారు?
వాళ్ళకి మరి చేయలేకనే వాళ్ళు బయటకు పోయింది తీసుకు సరి. ఇంత సంపాదించినా కానీ ఇంకా సంపాదించాలని 38 కేసులు ఉంటే 38 కేసులు ఇంత బయటకు ఏం తేలలా అటు చేస్తున్నాడు. రేపు వస్తేనే మరి ఏం చెబుతాడు తర్వాత గవర్నమెంట్ మీద తెలిసిందిగా. ఈయన ఏదైతే కోడికత్తు కేసు అనేది ఒక ప్రస్తుతం బాగా ఘోరం కదా. ఇప్పుడు ఆయన వాడు ఎందుకు చేశాడో తెలియదు. ఈయన పడవాలనుకుంటే కోడికత్తి కావాలా? పెద్ద కత్తి తీసుకొచ్చి ఇది చేసేవాడుగా కోడి కాదు. ఎందుకంటే అభిమానమే చేశాడు. చేతి అభిమానం వచ్చింది, తేడా వాటర్లో తేడా వచ్చింది చేశాడు. దానికి ఈయన 5 ఏళ్ళ నుంచి వాడిని పాపం ఇచ్చేస్తున్నాడుగా వెళ్ళి ఇవ్వకుండా ఆడ కోర్టు ఖాతరు కాకుండా. ఎక్కడికక్కడ సభలకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అంటారు? కావాలనే ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఇప్పుడు ఆయన ఎక్కడ పోవాలన్నా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆయన పోవడానికి ఏమైంది కోర్టుకి? ఇప్పుడు రేపు కేసుల్లో పోవాలి కదా మళ్ళీ కోర్టుకి. ఇవన్నీ తీస్తారు. సుప్రీంకోర్టు చెప్పింది అవన్నీ ఇది చేయమని. అప్పుడు ఎట్లా వెళ్తాడు? అప్పుడు కూడా వెళ్ళాలంటాడా? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ముఖ్యంగా నేను వచ్చిన తర్వాతే దళితులు అందరూ సంతోషంగా ఉన్నారు అనే మాట అయితే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది వాస్తవమే అంటారా? అది చెబుతుండే దళితులు అంటే వాళ్ళకి ఏంటంటే బట్టలు నొక్కుతున్నారు అంటాడు. ఆ బట్టలు నొక్కి 100 మందికి 10 మందికి పడిద్ది, 90 మందికి పడదు. ఆ 10 మంది దగ్గర మళ్ళీ వసూలు చేస్తున్నాడుగా. అందరూ ఇలా తాగిన వాళ్ళు ఎవరు లేరుగా, అందరూ తాగేవాళ్ళేగా. ఇటు ఎత్తున్నాడు సాయంత్రం పూట ఈయనంటే కొడుతున్నాడు మూడు ఈ డబ్బులు ఏడదంటే ఎత్తుంది పోయి అక్కడ ఖర్చు పెడుతున్నాడు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ రాజకీయ నాయకులు వాడుతున్న భాష ఈ మధ్యకాలంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక మహిళా మంత్రి అయి ఉండి రోజా, ఇటు పక్కన చూస్తే అంబటి రాంబాబు, వీళ్ళు వాడుతున్న భాష ప్రతిపక్షాలను ఉద్దేశించి లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వ్యక్తిగతంగా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళ మనం ఎమ్మెల్యేలు మన మంత్రులు అని చెప్పి మనం బాధపడాలి. అంత తప్పితే ఏమి ఉండదు. వ్యక్తిగతంగా ఎవరు చేస్తారు, రాజకీయంగా ఉంటే మాట్లాడుకోవచ్చు. అంటే కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి అది. అంటే ఇలాంటి భాష గతంలో ఎప్పుడైనా గమనించారా మీరు? చూడలేదుగా మనం ఇంత మట్టికి. నాకు 65 ఏళ్ళు ఇప్పుడు మట్టికి చూడలేదు ఇట్లాంటి భాషలు. చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లను మారుస్తున్నాడు. ఒక పక్క 175 గెలుస్తామంటూనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు? దాన్ని బట్టి అర్థమవుతుందిగా. ఇప్పుడు 175 మార్చంటే రేపు పోతే ఓడిపోయారు అనుకో, మార్చడం వల్ల ఓడిపోయారని చెప్పి మళ్ళీ వాళ్ళు అంటారు. ఈయనేమో నేను మారితే గెలుస్తానని చెప్పి మార్చాను ఈయన అంటాడు. 175 గెలుస్తారు. ఎవడైనా గెలవాలా? ఒకడైకి గెలిచేది టీడీపీ కానీ వీళ్ళు కానీ కాంగ్రెస్ కానీ ఎవడు ఒకడైకి 175 గెలుస్తారు ఎవరు ఒకళ్ళు. మరి ముఖ్యంగా చూస్తే కనుక జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పటిష్టం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ బాధ్యతలు అయితే చేపడుతున్నారు. ఏది పిసిసి అధ్యక్షురాలుగా, మరి రేపటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? రాజకీయాలు అంటే కాకపోతే దాని మీద అభిమానం ఉండడు కొంతమంది వెళ్తారు. దీంట్లోనేమో జగన్ కాంగ్రెస్లో చేరారు కదా వీళ్ళు కూడా దాంట్లోకి వెళ్తారు. ఏముంటుంది దాంట్లో టీడీపీ నుంచి పోయేది ఏమి ఉండదు పెద్దగా. దీనివాడు దీనికే ఉంటారు. జనసేనకు ఉండేవాళ్ళు దాంట్లోనే ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీకి ఇది లాభం అంటూ కొంతమంది చేస్తున్న విశ్లేషణ, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు చీలి మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అంటూ కొంతమంది సంబరపడుతున్న విషయం గమనించాం మనం. ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? అవకాశం ఉందంటారా కాంగ్రెస్గా? అవకాశం లేదు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్కి వెళ్ళిపోయి మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. వ్యతిరేకత ఓటు అనేది కాంగ్రెస్ పోయినా కానీ గెలిచేంత సత్తా ఉండదు. కాకపోతే ఇంత ముందు 5% వచ్చినందుకు ఇప్పుడు 6% వచ్చింది అంతే. అంతగా గెలుపుకొని ఏది అసంభవం. జనసేన టీడీపీ గెలిచింది కాబట్టి 100కి 100 పాళ్ళు వీళ్ళే పాలన చేస్తారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు జనసేన టీడీపీకి? ఒక పక్కన ఆయన జగన్మోహన్ రెడ్డి నా ఇంటర్వ్యూ పేకలేరు 175 గెలుస్తాం అంటున్నాడు. మరి ఎవరైనా ఇప్పుడు నేనంట ఉపయోగం ఉంది నా ఇంటర్వ్యూ పేకలేరు టీడీపీ వచ్చిందని ఎవడు కూడా ఇంటర్వ్యూ మిగుతారు ఎవడన్నా ఆ మాట అంటే. కాకపోతే ఏంటంటే వచ్చేది మాత్రం ఈ రెండే జనసేన ఉందంటారు. దగ్గర దగ్గర పోయినసారి వాళ్ళకి 20 టీడీపీకి 22 ఏమో వచ్చినాయిగా. అయ్యా అడుగుపోతాయి, అయ్యా వీటి వస్తాయి. అది 150 పైన గెలిచే అవకాశం. అదే పోయినసారి ఫిగరేం వాళ్ళ ఫిగరేం వీళ్ళకి వచ్చింది, వీళ్ళ ఫిగరేం వాళ్ళకి పోయింది. అది